హాయ్ సార్, హ్యాపీ ఉగాది. నంద నందకిషోర్, హాయ్ నందకిషోర్, థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. సోనియా, మీకు రాకేష్ మాస్టర్కి అంటే ఎందుకు గొడవ వచ్చింది? అయ్యో, గొడవ ఏం లేదండి బాబు. అందరూ ఇలా అడుగుతుంటే ఏదో గొడవ ఏం లేదండి. అంటే అది గొడవ అని కూడా చెప్పలేము. ఎలా చెప్పాలంటే, అంటే 2-3 times రిపీట్ అయిందండి. అది చెప్తే బాగోదండి. అంటే నేను చాలామంది అడుగుతాను, ఇద్దరు ఎవరికి చెప్పలేదు. మా ఫ్యామిలీకి తెలుసు, మా ఇంట్లో తెలుసు. తెలిసిందల్లా నాకు, సత్యకి, మాస్టర్ గారికి అండి. ఏం జరిగిందనేది ఇంకోటి, గడ్డమేడు మాస్టర్ అని ఇంకొక మాస్టర్ ఉన్నారు. మాస్టర్ గారు స్టూడెంట్స్ 10 ఉన్నారు. అంటే నువ్వు మాస్టర్ గారి గురించి వేరేగా చెప్పాలి కదండి. అంటే ఎవరు ఏదైనా అనొచ్చండి, ఎవరు దేనికైనా తల్లి కన్నా ఎవరు గొప్పేం కాదు. 2-3 అంటే అంతకుముందు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు బూత్ మాటలు మాట్లాడలేదు. ఆయన తాగేసి ఫోన్లు చేసేవాళ్ళు, బూతులు మామూలుగా మాట్లాడేవాళ్ళు, అదంతా ఓకే. కానీ నాకు 2-3 times బూత్ మాటలు మాట్లాడారండి. అప్పుడు నాడు మాస్టర్ గారు ఏంటి అన్న, ఏంటని మళ్ళీ లేదు అన్నారు. మళ్ళీ నేను కట్ చేసా ఫోన్. తర్వాత మరుసటి ఫోన్ చేసి, సారీ రా, నేను తాగేసి ఉండేదో మాట్లాడాను అయ్యాను అన్నారు. సరే, అయిపోయింది. అలా 2-3 times అయింది రిపీట్. ఆ తర్వాత ఒకసారి ఇంటికి పిలిచారు, నేను సత్య ఇంటికి వెళ్ళాం. అప్పుడు కూడా నాకు సేమ్ ఇదే రిపీట్ అయింది. చాలా పచ్చి బూతులు తిట్టారండి. పచ్చి బూతులు ఏంటి, అమ్మ మీద, మా అమ్మకు మించి ఎవరో కాదు కదండి. మనం ఇక్కడ ఉంటున్నామంటే, ఈ భూమి మీద ఉన్నామని మనకి తల్లి ముఖ్యం, తల్లి తర్వాతే ఎవరైనా. నాకు చాలా బాధ వేసి అప్పుడే చెప్పానండి, మాస్టర్ గారు మీరు నాకు ఎప్పటికీ గురువే. అప్పుడే ఇంటికి వచ్చి అప్పుడు డోర్ దగ్గర ఏంటో బయటకు వెళ్తామంటే, నాకు నచ్చలేదు మాస్టర్. అంటే మీరు ఫస్ట్ నుంచి ఇలా నన్ను ఫస్ట్ నుంచి బక్క బక్క అనేవాళ్ళు అండి, బూత్ మాటలు తిట్టేవాళ్ళు కాదు. ఆ మాట అనేప్పటికీ నాకు చాలా బాధ వేసి మాస్టర్ గారు ముందే అన్న, స్టూడెంట్స్ ఉన్నారు, సత్య ఉన్నాడు, మా ఫ్రెండ్ సత్య, గడ్డమైన మాస్టర్ అందరు ఉన్నారు, ఇంకా జీవితంలో మీ దగ్గర రాని మాస్టర్ అండి, మీరు ఎక్కడున్నా బాగుండాలి. కానీ ఇలాంటి మాటలు మళ్ళీ మా ఎక్కడ మాట్లాడదు మీరు, బూత్ మాటలు. నేను ఇప్పుడు ఇంతవరకు మీకు చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చాను, అది మీరు కాపాడుకో. అంటే ఒక్కసారి అంటే తెలియకుండా ఫ్లోలో వచ్చింది అనుకోవచ్చండి, అదే 3-4 రిపీట్ అయిందండి నాకు. ఇంకా అందుకే అప్పటి నుంచి ఇంకా నేను మాస్టర్ గారు అంటే ఏం తిట్టారని చెప్పి కూడా చాలా గలీజ్గా ఉంటుంది, బాగోదండి అది. అప్పటి నుంచి ఇంకా నేను మాస్టర్ గారిని కలవలేదు, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదండి. ఇదే విషయం కూడా ఐ డ్రీమ్స్లో కూడా అడిగారు, మీకు శేఖర్ మాస్టర్కి ఏమైంది. అది చెప్పట్లా ఆయన ఏమైందంటే, వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, వదిలేయమ్మా అంటున్నారు. అంటే జరిగిందంటే చెప్పాలి కదా, అది చెప్పకుండా ఇది వాళ్ళ పాప బర్త్డే, చిరంజీవి గారి సాంగ్ చేసినా చెప్పలేదు. చాలా సిల్లీ రీజన్స్ అండి. మా పాప బర్త్డే నాకే తెలియదు, మా పాప బర్త్డే నేను ఏది పాప బర్త్డే అని తెలుసు, బర్త్డే చేస్తున్నారని తెలియదు. మా మిస్సెస్ ఓలా తమ్ముడు, తను ప్లస్ మా స్టూడెంట్స్, నాకు సర్ప్రైజ్ ఇద్దాం, నేను ఫిలిం సిటీ షూటింగ్లో ఉంటే నేను వచ్చేపడి బర్త్డే చేసి ఇన్స్టిట్యూట్ పిల్లలు పిలిచారు. ఆలోపు ఒక స్టూడెంట్ వెళ్ళి మాస్టర్ గారిని కలిశారంటే బర్త్డే అని తెలిసిందంటే, అప్పటి నుంచి 2-3 మా మిస్సెస్కి డైలీ నైట్ పూట ఫోన్ చేసి తాగేసి, నాకు ఎందుకు చెప్పలా, బళ్ళే వాళ్ళు అవుతాయి, వాళ్ళే బళ్ళు అవుతాయి అంటే, మాస్టర్ గారు మీకు చెప్పకుండా చేయం కదా అలా అంటుంటే, మా మిస్సెస్ మళ్ళీ మాస్టర్ గారు ఏదో తిడుతున్నారంటే, ఏదో అంటున్నారంట, మీరు పెద్దోళ్ళు అయిపోయి, మాస్టర్ గారు ఎప్పటికీ పెద్దోళ్ళు, మీకన్నా చిన్నవాళ్ళు, ఇలాగే మాట్లాడుతుంటే డైలీ తాగేసి గంటల తరబడి మాట్లాడాలండి. ఆ తర్వాత 3 పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తుంటే, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఫోన్ చేయ, మాస్టర్ గారు పిల్లలు స్కూల్కి వెళ్తాను, మళ్ళీ ఫోన్ చేస్తాను మాస్టర్ అని, అవునా అంత పెద్దదాన్ని అయిపోయావా అయ్యి అంటే, అప్పుడు ఇంక ఇంకా మాట్లాడుతూనే ఉన్నారంటే, ఇంకో టైం అవుతుందని అప్పుడు ఫోన్ కట్ చేసి తను ఇలా పిల్లల్ని స్కూల్కి పంపించడం అవి చేశారండి. దాన్ని పెట్టుకుని మాస్టర్ గారు ఏదేదేదో అంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు నేను అదే అన్నా, నిజాలు ఉంటే నిజాలు చెప్పమనండి, నేను ఏమి అన్నాను. ఇంకోటి, అయ్యో చాలా పెద్దది, వాళ్ళ మొదటి భార్య నాకు ఫుడ్ పెడతానంటే వద్దని అన్నారంట. నాకు ఇది డౌట్ వేసి నేను వాళ్ళ మొదటి భార్యకి మొన్న ఫోన్ చేశాను, ఏమండి ఏంటండి నేను ఇలా చేశానంటే, అదేంటి శేఖర్ నీకు తెలుసు కదా ఏం జరిగిందో అన్నారు. అవునండి, ఒక నాకు తెలియదు కదా, మీరు ఒక రూమ్లో మీరేమో మాట్లాడుకున్నారా నా గురించి, నాకు భోజనం పెడుతుంటే మీరు శేఖర్ కావాలి నేను కావాలి అని అన్నారంటే, అసలు అది కాదు, అబద్ధం, మీకు తెలిసింది మాకు తెలిసింది, అది వేరే గొడవల వల్ల విడిపోయాం అని అన్నారు. ఆయన ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నారు, నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, అదే నాకు అర్థం కావట్లేదు. సారీ, ఇంకా ఇదేనండి, ఇంకా ఆయన గురించి ప్లీజ్ ఎవరు ఏం కామెంట్ చేసినా, ఎవరేం చేసినా నేను ఇంకా ఆయన గురించి చెప్పదలుచుకోలేదండి. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, అదే నేను నాకు కావాల్సింది. సారీ భాస్కర్, సారీ వెళ్ళిపోయాను, సారీ భాస్కర్. శ్రీను, ఐఎమ్ వెరీ సాడ్. ఓ, ఎందుకు శ్రీను, టెల్ మీ అబౌట్ రంగస్థలం సాంగ్. రంగస్థలం సాంగ్ వచ్చాడు మా హీరో. ఒక్క నిమిషం, నేను రంగస్థలం సాంగ్ నిజంగా చాలా బాగా వచ్చిందండి, చరణ్ సార్ చాలా బాగా చేశారు.
ప్లస్ సమంత కూడా బాగా చేసింది, మంచి మ్యూజిక్ ఇచ్చారు దేవశ్రీ సార్. ఇంకా నేను చెప్పే కన్నా మీరే తొందరలోనే మీరే థియేటర్లో చూస్తే చాలా బాగుంటుందండి. ఇది అవునా? ఓకే ఓకే. దీని పేరు ఫ్లఫీ అండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా నువ్వు? విని కొంచెం మాట్లాడు. హాయ్ మాస్టర్. డ్యాన్సింగ్ స్టైల్స్. డోంట్ వరీ మాస్టర్, లీవ్ ఇట్ రమ్య అమ్ము. ఓకే రమ్య అమ్ము, థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్ సయ్యద్. ఫయస్. హాయ్ హాయ్ సయ్యద్. డోంట్ వరీ మాస్టర్. ఓకే ఓకే అండి. ఓకే ఆనంద్. హాయ్ విని. హాయ్ అన్న. అబ్బా ఈ పేరు వచ్చిందని చెప్పి హాయ్ అంటే హాయ్ అన్న వాయిస్ బాగా రేజ్ అయిందిరా. ఓకే నానా. ద మాస్టర్ వర్లీ. ఓకే మాస్టర్. ఓకే నువ్వు వెళ్ళి ఆడుకో. ఓకే బాయ్ చెప్పు. హాయ్ అండి. సారీ అండి, అంటే మీరు ఏదో మాట్లాడలేదు, ఏదో చెప్తుంటే ఎవరో అడిగిన దానికి నేను ఏదో ఎమోషన్ ఏదో చెప్పాను, సారీ. నైస్ డాగ్ చైతు లక్కీ. ఓ థ్యాంక్ యూ చైతు లక్కీ. బాయ్ చెప్పు. ఓకే అండి, నేను ఉంటాను మళ్ళీ కొన్ని రోజులు మీరు ముందుకు తొందరలో వస్తాను. మీరు ఏ పనులు చేస్తున్నా మీకు అందరికి ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. ఒక్క నిమిషం అండి, మా మిస్సెస్ పిలుస్తాను. సిరి దా. మా మిస్సెస్ అండి, నా లైఫ్ పార్ట్నర్. అంటే నేను ఇప్పటివరకు ఇలా ఉన్నాను, ఏ టెన్షన్స్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అంటే మనస్ఫూర్తి చేసిన నా తల్లి, నా భార్య, నా పిల్లలండి. ఇంకోటి ఎవరెవరు ఏ చెప్తున్నారు ఏది మా భార్య పేరంటే సుజాత అంటే చాలా మంది. సుజాత కాదండి, శిరీష అండి. శిరీష నేను పెట్టిన పేరు నక్షత్ర అని, నక్షత్ర స్టార్ అని, శిరీష అంద్ర అనేది. నాకు నా తల్లి, నా భార్య, నా పిల్లలు, అంతే. దాని మించి ఇంకేం లేదండి నాకు ప్రపంచంలో. ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ ఉంటే నేను ఫ్యామిలీతో గడుపుతానండి. నాకు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అలాంటివి ఏం లేవు. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా కిరణ్ గారండి. నాకు లైఫ్ చూపించి అంటే ఫస్ట్ సాంగ్ నాకు ఇప్పించింది వినయ్ అన్నానండి. అండ్ నేను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే నేను ఒక 6 నెలలు తినడానికి లేకుండా ఉండి చాలా బాధలు పడుతుంటే పిలిచి ఏంటి శేఖర్ బాధలు పడతామని ఆయన కో డైరెక్టర్ చేస్తుంటే వేరే డైరెక్టర్కి పిలిచి ఇప్పిస్తే ఆయన వాళ్ళు అడిగారు కొత్త వాళ్ళు ఎందుకండి సాంగ్ అని. లేదండి చాలా బాగా చేస్తారని నాకు నమ్మకం ఇచ్చారు. థ్యాంక్స్ వినయ్ అన్న. బ్యూటిఫుల్ ఫ్యామిలీ సార్. శ్రవంతి, థ్యాంక్ యూ శ్రవంతి. హాయ్ చెప్పినాను అందరికీ. మాట కూడా ఎక్కువ మాట్లాడదండి. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.